మస్తక సింహాసనంపై. మెరుస్తున్న భాగ్యాన్ని చూసుకోండి. ఈరోజు నా మనస్సనే విమానంతో ఎగిరేందుకు నేను తయారుగా ఉన్నాను. స్వయం భాగ్య విదాత అయిన శివ బాబా బ్రహ్మా బాబా అవ్యక్త తనువులో వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. ఈ మనస్సనే విమానం ద్వారా అక్కడికి, నా ఇంటికి, ఈ భూమండలంపై నా ఇల్లైనా, నా మధురమైన మధువనానికి ఎగిరి వెళ్తున్నాను. ఆకాశ మండలానికి పైన ఉన్నతమైన పర్వతాలపై ఆకాశాన్ని తాకుతున్న ఆరావళి పర్వత శ్రేణులపైన సుగంధం వ్యాపించి ఉన్న ఈ గాలుల మధ్యలో స్థితమై ఉన్న ఓం శాంతి భవనమెదురుగా పాండవ భవనానికి పదండి. నాలుగు ధామాల యాత్ర చేసేందుకు వెళ్దాము. స్నేహధామమైన బాబా గది, అక్కడ నన్ను సంపూర్ణంగా చేసేందుకు బాబా కూర్చొని ఉన్నారు. ఎంత సమీపంగా ఉన్నారంటే సమానంగా చేసేందుకు సర్వశక్తులను వెదజల్లుతున్నారు. అక్కడ కూర్చోండి, ఏకాగ్రం అవ్వండి, అన్నీ మర్చిపోండి. ఇక్కడ ఒక్క బాబా మరియు నేను, ఈ మరెవ్వరూ లేరు. ఇక ఏ సంకల్పము లేదు, ఏ బంధనము లేదు. ఈ ఆత్మిక దృష్టి ఆనందమయమైన సుఖానుభూతిని చేయించే ఈ దృష్టి, ఈ మధురమైన మిలనము నా సంస్కారాలను బాబా సమానంగా చేస్తున్నాయి. నా మనస్సులోని ప్రతి తీగను ఒక్కడితోనే జోడిస్తున్నాయి. బుద్ధిని శుద్ధంగా, దివ్యంగా మెరిపింపజేస్తున్నాయి. బాబా, నేను మీ ఆశల స్వరూపాన్ని చూస్తున్నాను, దర్పణాన్ని చూస్తున్నాను. నేను ఇలాగే కావాలి బాబా, సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలి, మీ సమానంగా అవ్వాలి.
మీరు నన్ను ఒక్క క్షణంలో మీ సమానంగా చేసేశారు. ఇది నా యొక్క సత్యమైన సశక్త రూపము. ఇదే నేను కోరుకునే స్వరూపము. బాబా సమానమైన స్వరూపంలో, సంపన్న స్వరూపంలో స్థితమైపోండి. పదండి. ఇప్పుడు స్నేహ మిలనం చేసే ధామానికి పుష్పాలు ఆకుల లతలతో అలంకరించబడిన తోట మధ్యలో స్థితమై ఉన్న కుటీరంలోకి పదండి. పిల్లలను అర్థం చేసుకునే తండ్రి స్వరూపంలో ఉన్నారు. నా ఆంతరికంలో దాగి ఉన్న ప్రతి దుఃఖాన్ని, ప్రతి ఉదాసీనతను, ప్రతి బాధను మాటలలో చెప్పకనే వారు అనుభూతి చేస్తారు. చూడండి, నేనేమీ చెప్పకుండానే నన్ను అర్థం చేసుకున్నారు. బాబా నాకిస్తున్న ఈ ప్రేమభరితమైన దృష్టి ఆత్మనైన నాలో శక్తి నింపుతోంది. నాలోని ఉదాసీనతను సంతోషంలోకి మారుస్తోంది. ప్రతి దుఃఖాన్ని సుఖంలోకి, నిస్సారతను ఆనందంలోకి మారుస్తోంది. ఇది సంపూర్ణ పరివర్తన చెందే సమయం, స్నేహ మిలనం చేసుకునే సమయం. ఇది స్నేహ సాగరుని అలలలో మునిగిపోండి. ఆ ప్రేమలో లీనమవ్వండి. సంపూర్ణ జగత్తును మర్చిపోండి. ఇప్పుడు మహాధామం వైపు పదండి. శాంతి స్తంభం వైపుకు. సాకార స్మృతులి మదిలో మెదిలి మధుర సాకార స్మృతులి మదిలో మెదిలి మధుర క్షణాలి మదిలో మెదిలి
స్నేహముతు చెమర్చెను నా కనులి సాకార స్మృతులి మదిలో మెదిలి మధువన ప్రాంగణములో అడుగిడగా నీ రూపమే ఎదుట కనబడగా ఆశాంతిలో శక్తి మిడి ఉంది. శాంతి స్తంభం వైపు చూస్తూ నిలబడండి. సంపూర్ణ బ్రహ్మ బాబా సర్వశక్తుల కిరణాలతో నన్ను శక్తిశాలిగా చేస్తున్నారు. శాంతి స్తంభం నలువైపులా లిఖింపబడిన శిక్షణలను ఈ రాతిపై చెక్కబడిన ఈ మహావాక్యాలను మీ లోపలికి ధారణ చేసుకోండి. శాంతి స్తంభం నలువైపులా నెమ్మది నెమ్మదిగా తిరగండి. జ్ఞానస్తంభం శక్తి స్తంభం పవిత్ర స్తంభం మీ జీవితాన్ని ఈ అన్ని గుణాల ధారణల స్వరూపంగా చేసుకోండి. సమస్త శక్తులను ధారణ చేసి బాబా సమాన స్థితిని ధారణ చేసి దాని మహాదాని వరదాని ఆత్మగా అయ్యి పదండి మన నాలుగవ ధామమైన హిస్టరీ హాల్ వైపుకు. ఆది నుండి ఇప్పటి వరకు బాబా జీవన చరిత్ర మన జీవన చరిత్ర యొక్క స్మృతి చిహ్నమైన హిస్టరీ హాల్కు ఆంతరిక చరిత్రను పరివర్తన చేస్తుంది.
ఈ స్మృతులు, ఈ శక్తిశాలి స్మృతులు నా లోపల ఉన్న వృత్తులను పరివర్తన చేస్తాయి. ఈ చిత్రాల లోపల దాగి ఉన్న సమర్థవంతమైన వైబ్రేషన్లను అనుభూతి చేయండి. అనుభవం చేసి సర్వసమర్థంగా తయారవ్వండి. సదా కొరకు వ్యర్థం నుండి ముక్తమవ్వండి. ఇది అన్నిటి నుండి ముక్తంగా అయ్యే ధామము. సమర్థ స్వరూపాన్ని, శక్తిశాలి స్వరూపాన్ని, సంపూర్ణ స్వరూపాన్ని స్వీకారం చేసి మీ భాగ్యాన్ని, మీ లక్ష్యాన్ని, మీ శ్రేష్ఠ భావనలను జాగృతం చేసుకునే ధామమిది. బాబా, నా జీవితం సఫలమైంది. ఈ నాలుగు ధామాలు నాలుగు యుగాలలో జరిగిన సదా కొరకు దగ్ధం చేసి కాల్చేసి సుకర్మలు మరియు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు స్వయం ఉన్నతంగా తయారయ్యేందుకు ఈ నాలుగు ధామాలను, ఈ సుఖమయ స్మృతులను సదా కొరకు మీ మస్తక పటలంపై జాగృతం చేసుకోండి. మళ్ళీ మీ కర్మక్షేత్రంలోకి మరలా రండి. నేను శ్రేష్ఠ కర్మలను చేసే పదమాపద భాగ్యశాలి ఆత్మను ఓం శాంతి.